वेलकम टू अवर चैनल परिष्कार मार्गम कार्यक्रम की स्वागत नेनु मी ऐश्वर्य इप्पुडु मन तो उन्नारु सामुद्रिक ज्योतिष्य वास्तु मंत्रम यंत्र नवरत्न मूलिक रुद्राक्ष शास्त्र अन्वेषकुलु श्री साई दत्तानंद गुरुगारु नमस्कारम गुरुगारु नमस्कारम मन జీవితంలో జరిగే ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం గురుగారు ఇప్పుడు చాలా అప్పటిలో ఉందో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఈ మధ్య అయితే మాస్టర్ బెడ్రూమ్స్ అని పిల్లలకు సెపరేట్ గా బెడ్రూమ్స్ అని చాలా అడ్వాన్స్ గా ఉంటున్నారు కదా సో అలా మాస్టర్ బెడ్రూమ్ సెపరేట్ గా ఉన్నప్పుడు అక్కడ ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలి అది కొంచెం మాకు తెలియజేయండి ఓం గురుదేవ దత్త 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 ओम ह्रीं क्लीं श्रीम ऐं क्लीं ग्लं गं गणेशाय नै नमः वर वर वरध सर्वजनं वशमान स्वा वशमान स्वा ओं गुरुदेव दत्त 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 ओं ह्रीं क्लीं श्रीम ऐं सौंद्रां दत्तात्रेयाय नै नमः ओं गुरुदेव दत्त ओं क्रीं 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 ओं भद्रकालीन्द्रकालि वज्रकालि देहि परमेश्वरि ओं शाम्भवि सर्वजनं वशमान स्वा वशमान स्वा ओं क्रीं 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 ओं भद्रकालीन्द्रकालि वज्रकालि देहि परमेश्वरि ओम शांभवि सर्वजन उजमान स्वा ओम चक् 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय आकर्षयामि 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 ओम राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनात्मराज ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त अम्मा ऐश्वर्य ई बेड्रूम मास्टर बेड्रूम మాస్టర్ బెడ్రూమ్ అంటే మాస్టర్ వారింటికి తల్లిదండ్రులు అయితే మాస్టర్ అనేది ఒక పెద్ద పదం అంటే ఇల్లు మొత్తానికి కింగ్ స్కూల్కు మాస్టర్ ఉంటాడు మాస్టర్ అంటే హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ అంటే ఆ టీచర్స్ మీద అంతా పిల్లల మీద అంతా హెడ్ అదేవిధంగా ఇప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది హెడ్ మాస్టర్కే అంకితం ఆ ఇంటి హెడ్ మాస్టర్ వీళ్ళు ఏం చేస్తున్నారు హెడ్ మాస్టర్ని పక్కకు పెట్టేసి స్మాల్ మాస్టర్ చేరుతుండాల హెడ్ మాస్టర్స్ని ఎడ పెడుతున్నారు తీసుకుపోయి ఎక్కడ నొక్కుతున్నారు ఏడుంది మీ అమ్మ అంటే మా అక్క దగ్గర ఉంది మీ నాన్న ఏడుండంటే మా చెల్లె దగ్గర ఉన్నాడు హెడ్ మాస్టర్ ఏడున్నాడు చెల్లె దగ్గర అక్క దగ్గర మరి నైరుతిలో మరి ఏం పెట్టిర్రు అంటే అలా పోయి చూస్తే కుర్చీలు పడబడ్డ కుర్చీలు ఇరిగిపోయిన మంచాలు ఫర్నిచర్లు ఏంద్రా బాబు ఇట్లా పెట్టిరు ఇదేం వాస్తు ఇది ఎవడు చెప్పినట్టు మన గురువుగారు వచ్చిండు స్వామి వెయిట్ ఉండాలంటాడు వెయిట్ అందుకని అన్నీ ఇవన్నీ పెట్టేసినాం కుర్చీలు గిర్చీలు ఇంకా నాలుగైదు ఉన్నాయి అల్మారీలు ఖరాబ్ అయినాయి అవి కూడా తెచ్చేస్తాను ఇలా అరే ఇంకమ్మా అది కాదు అవి పెట్టొద్దు అలా పడబడొద్దు అది నిరుతి అనే దేవుడికి సంబంధించింది నిరుతి అనే ఓ దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనని రాక్షసులలా కలిపారు అయితే ఆ నిరుతి అనేట ఆయనకు సంబంధించింది దాంట్లో మీ పెద్దోళ్ళు ఉండాలి తల్లిదండ్రులు ఉండాలి మీరు వాసు చూడాలని నన్ను పిలిచిరు కదా నేను చూడా ఇదొకటి సరిపోయింది నాకు మీరు ముందు ఈ మంచాలు గించాలి ఈ పాత ఇవన్నీ తీసుకుపోయి బయట పడేసి కాల్ చేయరు భోగిరోజు చూసి ఇది ఉంది కదా సంక్రాంతి భోగినాడుగా అలుగురి మంచిగా ఒక భోగి మంట అవుతుంది దీన్ని కడగండి దాని లోపల మంచిగా ఒట్టివేర్లు తుంగ మోస్తలు తుంగ గడ్డలు ఉంటాయి కదా దంచిపోయండి గంధకచ్చీరాలు దంచి ఆ ఇల్లు ఆ రూమ్ అంతా శుభ్రం చేయండి శుభ్రం చేసి మీ తల్లిదండ్రులకు కూడా అదే ద్రవ్యాలతోటి కడగండి వాళ్ళని కడిగి దాని లోపల మంచిగా మంచాలు వేయండి మీ బెడ్రూమ్ ఏదైతే ఉందో దానికంటే మంచి వేయాలి వాళ్ళకు ఘనమైన వేయాలి బలమైన వేయాలి వేసి వాళ్ళిద్దరినీ దాంట్లో పడబెట్టండి పెట్టి మీకు ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు పెడతారు ఎక్కడ హాళ్ళలో పెడతాడు ఓ ఆయన ఎట్లుంటాడు ఆయన ఎట్లుంటాడు చచ్చిపోయిన వాళ్ళు పెట్టకూడదు అవి ఫోటోలు అరిష్టం అవి ఆ బెడ్రూమ్లో పెట్టండి ఎలా మాస్టర్ బెడ్రూమ్లో పెడితే వాళ్ళు భరిస్తారు తల్లిదండ్రి దాంట్లో పెద్దలవన్నీ పెట్టుకోండి మీ ఇష్టం మీ తల్లిదండ్రులను చూడడానికి ఆ రూమ్కి వెళ్తారు కదా వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికి పాదాభినందనం చేయండి దండం పెట్టుకోండి తల్లిదండ్రులకు ఆ నైరుతి ఏరియాలకు పోయినప్పుడు దండం పెట్టుకొని ఫ్రెండ్స్ని తీసుకొచ్చినప్పుడు మా అమ్మ మా నాయన అని ఫస్ట్ చూపించండి చూపించిన తర్వాత బెడ్రూమ్లో చూస్తే అన్ని ఫోటోలు ఉంటాయి పాత ఫోటోలు వాళ్ళు ఫ్రెండ్స్ అడుగుతారు ఇవన్నీ ఎక్కడ అంటే ఇది మా తాతది ఇది మా ముత్తాతది ఇది మా అమ్మ నాయనది మా నాన్న వాళ్ళ తండ్రి చూపించండి వీళ్ళు మా ఇద్దరు తల్లిదండ్రులు ఓ మీ తల్లిదండ్రులకు ఇంత ఘనంగా ఏర్పాటు చేసిండని వాడు విచిత్రపోవాలి అయితే బెడ్రూము మాస్టర్ బెడ్రూము వాళ్ళకు అంకితం ఎవరికి
వీళ్ళని తీసుకుపోయి ఎక్కడనో పడేస్తున్నారు. అయితే ఈ దీని లోపల ఏం చేయాలంటే మాస్టర్ బెడ్రూమ్ తర్వాత వాయవ్యం వస్తుంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటారు ఏది మాస్టర్ తర్వాత, అక్కడ ఏముంటుంది వంట ఉంటుంది. వాయవ్యంలో ఏం చేస్తాడు చిల్డ్రన్ బెడ్రూమ్స్ అంట, మరి నువ్వు చిల్డ్రనే కదరా, నీ తల్లికి తల్లిదండ్రులకు చిల్డ్రన్ కాబట్టి నీ చిల్డ్రన్స్ కాదు, నువ్వు పడుకో దాంట్లో, ఇంకొక రూమ్ కట్టి నీ చిల్డ్రన్స్ దాంట్లో వండబెట్టు. నువ్వు ఏంటంటే నీ భార్యాభర్తల సంయోగం అయ్యేటప్పుడు పిల్లల బ్రెయిన్లు ఖరాబ్ అవుతాయి, పిచ్చోళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఎప్పుడైతే కొంచెం 5-6 ఏళ్ళకి వస్తారో వాళ్ళని వేరే బెడ్రూమ్లో వండబెట్టండి. మీరు మీ తండ్రినోమ్ పెద్ద బెడ్రూము, ఏది మాస్టర్ బెడ్రూము, దాని తర్వాత వచ్చే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నువ్వు చిల్డ్రన్, నువ్వు ఎంత పెద్దగాడైనా నువ్వెంత పిల్లలు పుట్టినా చిల్డ్రన్ కాబట్టి నువ్వు చిల్డ్రన్ బెడ్రూమ్లో నువ్వు వండుకో. నెక్స్ట్ రూమ్ అంటే ఈ నైరుతి తర్వాత వచ్చే నెక్స్ట్ రూమ్ ఇటు చిల్డ్రన్స్ వాయవ్యం సైడు, చిల్డ్రన్స్ నీ చిల్డ్రన్స్ని పండబెట్టు వాయవ్యం సైడు. ఈ నైరుతి తర్వాత వచ్చే ఏరియా ఏదైతుందో అక్కడ కూడా బెడ్రూమ్ ఏరియా పాటు చేయి, రెండు రూమ్లు ఉండాలి నైరుతిలో, ఒకటి నీ తల్లిదండ్రులకి ఒకటి నీకు. చేసి దాని లోపల ఇలాంటి ఫోటోలు పెట్టుకో, ఏది తల్లిదండ్రులు ఎక్కడైతే ఉంటారో అక్కడ నైరుతి లోపల ఇలాంటివి పెట్టుకో. పెట్టుకొని ఏం చేయాలంటే ఆ నైరుతి లోపల ఇది నా దగ్గర కూడా వస్తుంది, ఒక అష్టమూలిక తైలం పోసో దీపం ముట్టియండి ఎప్పుడు అన్నారు రూమ్లో. ఈ లేదా నా దగ్గర ఈ భూత నివారణ దీపం ఒకటి ఉంటుంది మక్కని తెప్పిస్తా, దీంట్లో ముట్టించి వాళ్ళ రూమ్లో పెట్టండి. ఇంకోటి ఏంటంటే నైరుతి పైన పిల్లర్ ఉంటుంది, ఆ పిల్లర్ పైన పిరమిడ్ లాగా చేసి ఈ మూల పెట్టండి. ఇది కూడా అరబిక్ సంబంధించిందే, ఇది మక్క నుంచి వస్తుంది, దీని మీద అరబీ మంత్రాలు ఉంటాయి, మీకు కావాలంటే నా దగ్గర దొరికితే తీసుకోండి. ఆ పిల్లర్ మీద పెట్టండి, దీని నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఏదైతే ఉందో ఇవన్నీ ఆ నైరుతి మూలల్లో మీ తల్లిదండ్రుల మీదనే పడతాయి. మేము వాళ్ళు తట్టుకోగలరు పెద్దోళ్ళు కాబట్టి, మీరు తట్టుకోలేరు. అందుకని నైరుతి తర్వాత వచ్చే రూము నువ్వు కట్టుకో, అంటే నైరుతిలో రెండు రూములు ఉండాలి, ఒకటి తల్లిదండ్రులకు ఒకటి నీకు, ఇటు వాయవ్యం సైడు పిల్లలకు. ఆ విధంగా చేసినట్టయితే మీ ఇంటిలో కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకోటి ఏంటంటే ఇది నాలుగు, దీని గురించి చాలామంది అడుగుతున్నారు, స్వామి ఎడబెట్టాలి ఎడబెట్టాలి ఎడబెట్టాలి, దీన్ని ఎడబెడతావు ఈ సింహద్వారాన్ని పెట్టుకో, ఈ సింహద్వారాన్ని పెట్టు, ఈ నైరుతి మీ తల్లిదండ్రులు ఉన్న బెడ్రూమ్కి కూడా కొట్టు, నువ్వున్న రూమ్కి కూడా కొట్టుకోవచ్చు. దీంట్లో వైబ్రేషన్స్ ఏముంటాయంటే శని ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీని గురించి అబ్బో ఎన్ని ఏ వారం పెట్టుకోవాలి, ఎన్ని గంటలకు పెట్టుకోవాలి, దీంతో ఫలితాలు ఏంది, ఇది బ్యాడ్ని గురించి మంచి మంచినిస్తుంది. కాబట్టి బెడ్రూమ్ ఏదైతే నైరుతి ఉందో మీ తల్లిదండ్రులు దానికి కంపల్సరీ కొట్టండి, నైరుతి నుంచే వస్తాయి ఏ చెడు వచ్చినా ఏ మంచి వచ్చినా కాబట్టి దానికి కొట్టండి. అయితే తల్లిదండ్రుల బెడ్రూమ్ అయిపోయింది, మరి నైరుతి తర్వాత నీ బెడ్రూమ్ ఉంటుంది. నీ బెడ్రూమ్లో ఏం చేయాలంటే పిల్లలు గారు మ్యారేజ్ అయింది, పిల్లలు అవడం లేట్ అవుతుంది, దాంట్లో ఎలాంటి ఫోటోలు పెట్టుకోవాలి, కృష్ణుడు రాధ, రాధాకృష్ణుడు ఆయన ఆమె కాలు కృష్ణుని తొడపై ఉండాలి, ఆయన ఆమెకు ఆ కాళ్ళకు పారాన్ని పెడుతున్నట్టు ఉండాలి. మళ్ళీ వచ్చేసి కోతులు మారు, కోతులు సంగమించుకుంటున్నట్టు, కోతులు సంగమించుకునే ఫోటోలు మీకు నెట్లో దొరుకుతాయి మస్తుగా, ఆ ఫోటో పెట్టండి. కుక్కలు సంగమించుకునేవి కూడా ఉంటాయి, అది కూడా పెట్టండి మీ బెడ్రూమ్లో. పెట్టినట్టయితే దాంట్లోకి ఎవరి పిల్లలు రానియద్దు మీ బెడ్రూమ్ మాస్టర్ మీ బెడ్రూమ్లకు, అయితే తొందర పిల్లలు అవుతారు, మంచి పిల్లలు పుడతారు. పావురాలు ఒకటి కోటి పొడుచుకుంటున్నట్టు పెట్టండి ఆ మీ బెడ్రూమ్లో పెట్టి, తల్లిదండ్రుల యొక్క బెడ్రూమ్ కంటే మీ బెడ్రూమ్ ఒక ఇంచు కిందికి ఉండాలి, మీ ఇది మంచం కూడా ఒక ఇంచు తక్కువ ఉండాలి తల్లిదండ్రుల బెడ్రూమ్ కంటే. వాళ్ళకంటే మీ మంచం అధికంగా ఉండకూడదు, ఎత్తు ఉండద్దు, దాంట్లో చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టకూడదు, హాల్లో పెట్టకూడదు, రూమ్లో పెట్టకూడదు. ఈ విధంగా నైరుతిని సెట్ చేసుకున్నట్టయితే మీకు తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ వచ్చి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ధనకనక వస్తువాహనాలు మీకు జరగబోయే ఆటంకాలు లేదనుకుంటే మీకు యాక్సిడెంట్స్ పెళ్ళిళ్ళు మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోకుండా ఆగిపోతాయి. ఇక్కడ పెద్ద మనుషులు ఉంటారు కదా, ఎప్పుడు దేవునికి రాదు మరమరాలు పెళ్లి కావాలి కుజదోషం అంటున్నారు, ఎంతో మంది రెచ్చిపోతున్నారు అని వీళ్ళు ప్రేరు చేస్తారు మీ తల్లిదండ్రులు, తొందరగా ఇంట్లో పెళ్ళిళ్ళు అవుతాయి. నువ్వు వాళ్ళని పక్కకు పెట్టేసి, తల్లిదండ్రులను పక్కకు పెట్టేసి నువ్వు వాళ్ళు వండుకునే బెడ్రూమ్లో నువ్వు వండుకొని
పక్కకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటావు, చిల్డ్రన్ బెడ్రూమ్ అటు ఉండదు, ఆయమ్ సైడ్ ఉండాలి. తల్లిదండ్రుల బెడ్రూమ్ నైరుతి సైడ్ ఏదైతుందో దాని పక్క బెడ్రూమే నీది ఉండాలి. ఎందుకు ఉండాలి? దాని పక్క బెడ్రూమ్ నీ తల్లిదండ్రులకు రాత్రి రాత్రి ఏదైనా ప్రాబ్లం వచ్చినా చేసినా నీకు వినబడాలి. మీరు కొట్లాడుకుంటున్నారు బెడ్రూమ్లు అంటే తల్లిదండ్రులకు వినబడాలి. వాళ్ళు వచ్చి కడక కొడతారు, కొట్టి ఏం వెళ్ళి అమ్మా ఎందుకు కొట్లాడుకుంటారని అడుగుతారు. వాళ్ళకి అధికారం ఉంది, బెడ్రూమ్లో పడుకున్నప్పుడు కూడా వచ్చి తల్లిదండ్రులు అడుగు అధికారం ఉంది, వేరే వాళ్ళు రారు. అందుకని వాళ్ళ పక్కకు నువ్వు ఉండాలి. తల్లిదండ్రులు అనేది నిన్ను 9 మాసాలు కని 25 సంవత్సరాల పిల్లోని చేసి భార్య కప్ప చెప్తారు. అందుకని నేను ఇల్లు కట్టుకున్నా, నువ్వేం సంపాదించినావు గుడిసా, నువ్వేం సంపాదించినావు కొట్టు సంపాదించినావు అని తల్లిదండ్రులను దూషించొద్దు. వాళ్ళని మంచిగా మీరు తల్లిదండ్రులను దత్తాత్రేయ జయంతి రోజు, సాయిబాబా జయంతి రోజు తల్లిదండ్రులను పూజించండి. పేరెంట్స్ డే, ఫాదర్స్ డే ఈ డేలు వద్దురా నాయన. మంచిగా తల్లిదండ్రులను పూజ చేయండి. దత్తాత్రేయ జయంతి అయ్యప్ప తీసుకు దీక్ష తీసుకుంటావు, దీక్ష తీసుకున్నప్పుడు అయ్యప్ప ఎక్కడుండో ఏమో, తల్లిదండ్రులకు దండం పెట్టు. మాలేసుకున్నాడు నువ్వు అల్లి నాకు ముక్కాలని నిలబడతాడు ఒక ఆయన, నీ మొక్కకూడదంట మా గురుస్వామి చెప్పాడు. అరే పిచ్చి నా కొడుక, నువ్వు తల్లిదండ్రులకు పూజ చేసుకో, మాలో ఉన్నా సరే అయ్యప్ప స్వామి తల్లి తల్లిదండ్రులకు మొక్కాలే. మాల ఉన్నా సరే వాళ్ళకి ఎలిజిబిలిటీ వాళ్ళు, కాకపోతే వాళ్ళు ఏంటంటే మధుమాంసాలు తినకూడదు. నీకు కొడుకు దీక్షలు ఉండు కాబట్టి మీరు కూడా దీక్షలు ఉండాలి. అప్పుడు మీరు ఎలిజిబిలిటీ, ఇరుముడి కూడా కట్టవచ్చు, తల్లి తండ్రి కట్టవచ్చు, వాళ్ళకి ఎట్లాగో నెలలు ఉండవు. కాబట్టి తల్లిదండ్రులను మీరు మాస్టర్ బెడ్రూమ్ గురించి చెప్తున్నది, మాస్టర్ బెడ్రూమ్ ఎట్లుండాలంటే దాంట్లో అంతా పెద్ద మనుషుల ఫోటోలు ఉండాలి, తల్లిదండ్రులది మంచము మీకంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉండాలి, ఫ్లోరింగ్ కూడా ఒక ఇంటి మొత్తం మీద ఫ్లోరింగ్ కూడా 1 ఇంచ్ ఎత్తు ఉండాలి. ఈ విధంగా ఉన్నట్టయితే మీరు తల్లిదండ్రుల బ్లెస్సింగ్ తోటి, నైరుతిలో ఉన్న తల్లిదండ్రుల బ్లెస్సింగ్ తోటి మీకు ధనకనక వస్తువాహనాలు వచ్చేసి అనుకోకుండా కొన్ని సమస్యలు తీరిపోతాయి, అనుకోకుండా కొన్ని మృత్యుగండాలు పోతాయి, మీ పిల్లలకు తొందరగా పెళ్ళిళ్ళు అవుతాయి. వాళ్ళది తల్లిదండ్రులది పితృదోషం అంటారు. పితృదోషం అని ఆయన ఏం చేస్తాడు, బ్రాహ్మణ దగ్గరకు వస్తాడు, ఆయన ఏం చేస్తాడు పిండాలు పెడతాడు, అది పెడతాడు ఇవి పెడతాడు పితృ. అరే అక్కడ పితృదోషం కాదురా, ఆయన వెనకడికి రాలే, ఇప్పుడు వస్తుంది నీకు పితృ లైవ్లా, ఈ దోషం ముందు సాఫ్ చేసుకో. ఎప్పుడో పితృదోషం ఉంది, పిల్లలకు పెళ్ళి అయితే లేదని తిరుగుతుంటాడు గుళ్ళపొండి, నీ ఇంట్లోనే పితృదోషం పెట్టుకున్నావు, వీళ్ళని సెట్ చేయి నీకు బాగవుతుంది. అయితే ఈ నైరుతి ప్రభావం అనేది ఈ విధంగా ఉంటుంది ఐశ్వర్య. దీన్ని అందరూ పిల్లలు వినాలి, ఇని చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నా. జై గురుదత్త.